హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీకు ఏదో ట్రావెల్ బ్లాగ్ అని చాలా చాలా చెప్పాలని ఉంది, కానీ ఫుల్ ఈ వర్షాలకి ఫుల్ గ్రీనరీ అయిపోయింది మా విజయవాడ. గాంధీ హిల్ కనపడుతుంది, ఈ చెట్లు కనుక అడ్డు లేకపోతే గాంధీ హిల్ కనపడుతుంది. ఈ చెట్లకి అసలు కెనాల్ కూడా కవర్ అయిపోయింది. ఈ చెట్ల వల్ల అసలు కెనాల్ కూడా ఉంది. ఏలూరు లాకులు అంటారు, బందర్ లాకులు, ఏలూరు లాకులు అని రెండు లాకులు ఉంటాయి ఇక్కడ. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చూసారు అసలు మా విజయవాడ రోడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. అసలు ఈ కరోనా మహమ్మారి వల్ల 1 ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ అసలు విజయవాడలోకి అంటాయి. ఎట్లయినా కూడా మన జీన్స్ లో ఉంటది కదండి, ఎక్కడ పుట్టామో అక్కడ ఆ ప్లేస్ కి రాగానే మనకు ఒక రకమైన ఫీల్ ఉంటది. ఎంత ఫారిన్ కంట్రీస్ లో ఉన్నా కూడా మన ఇండియా రాగానే మన వాళ్ళకి ఎంత ఫీల్ ఉంటుందో, ఇక్కడ వేరే స్టేట్స్ లో ఉన్నా కూడా మన స్టేట్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫీల్ అనేది నాకు బాగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మా పేరెంట్స్ ని అందరినీ నేను కలిశాను. చూసారా బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట, అసలు మాటల్లో డిస్క్రైబ్ కూడా చేయలేని వ్యూ ఇది. విజయవాడ మేము కనకదుర్గ వారధి నిల్చున్నాను. ఈ వారధి బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. అటువైపు కొండలు, అటువైపు బ్రిడ్జి, అటువైపు అమ్మవారి టెంపుల్ అంత సూపర్ ఉంది ప్లేస్ అసలు. బట్ నాకే చాలా టెన్షన్గా ఉంది, ఇక్కడ వెహికల్స్ వెళ్ళటం వల్ల ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ ఈ ఫుట్పాత్ అంత వైబ్రేట్ అవుతుంది, కంగారు వస్తుంది. అక్కడ నేను నీళ్ళలో పడిపోతుంది, కంగారు వస్తుంది. మా నాని, నా కొడుకు నాని ఉన్నాడు, ఆ నాని రిక్వెస్ట్ చేశాడు ట్రావెల్ బ్లాగ్ చేయి మమ్మీ అని రిక్వెస్ట్ చేశాడు. నాని ఇది నీకోసమే చేస్తున్నాను ఈ బ్లాగ్. చూసారా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అటువైపు పైన ఒక వివేకానంద టెంపుల్ కూడా ఉంది, చాలా పైన కొండ. అమ్మవారి టెంపుల్ ఉంది, ఇదండి బాగుంటుంది వ్యూ అనమాట. విజయవాడలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వ్యూ అనమాట. ఈ రోజు ఓకేనండి, ఈ వైబ్రేషన్కి కంగారు అసలు నేను వెళ్తున్నాను.